రామచంద్రరెడ్డి, ప్రతి ఆలయ కాంక్షన్లో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే దిశగా నేను పనిచేస్తాను. అదే కాకుండా విద్య ఎక్కడైతే ఉన్నాయో, విద్యా డిగ్రీ కాలేజీలే కానీ ఏవే కానీ దాన్ని స్టార్ట్ చేపించి ఏవి దిశగా చేస్తాను. అదే కాకుండా మన ఫస్ట్ నాకు అవకాశం ఇస్తే ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్లను నేను నీరు అందించే దిశగా డిపిఆర్ రిలీజ్ చేసి దిశగా పనిచేస్తాను. ఇంకో అదే మరిగా మన ఇదివరకు యాదాద్రి జిల్లాలో ఉన్న గుండాల మండలం ఏదైతే ఉందో మనని యాదాద్రి జిల్లా విడదీసి జనగాం జిల్లాలో కలిపిరో, అది ఎట్టి పరిస్థితుల్లో మన యాదాద్రి జిల్లాలో కలిపే దిశగా పోరాటం చేస్తాను. నాకు అవకాశం నేను ఇస్తే ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్లను నేను బిల్లు పాస్ చేపించి నేను ఖచ్చితంగా యాదాద్రి జిల్లాలో కల్పించే దిశగా పనిచేస్తాను. లేని గొంగిడి సుంత గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయో ఇవన్నీ? ఆలేరు ప్రజల ఉసురు పోసుకొని ఇవన్నీ సంపాదించినవే. ఇంకోటి ఏంటంటే, ఆలేరు ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా, ఆ డబ్బులు కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామాలకే ఇచ్చిరు తప్ప మిగతా గ్రామాలందరినీ సర్పంచులు దాని ప్రపోజల్స్ పంపినా కానీ దాన్ని రిజెక్ట్ చేయించి ఘనత చాటుకున్న మన గొంగిడి సుంత గారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాల పేరుతో అందిస్తూ ఉన్నాం. దాదాపు 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినాయి సంక్షేమ పథకాల పేరుతో, అభివృద్ధి పేరుతో కాదు. నేషనల్ హైవే కానీ, ఇంకా భవన సముదాయాలే కానీ, అవే కాకుండా ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు రిలీజ్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. మిషన్ భగీరథకు 60% నిధులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వమే అని మర్చిపోవద్దని చెప్పేసి గొంగిడి సుంతకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఖబర్దార్, మీరు ఇక్కడ ఉండి